పవన్ కళ్యాణ్ ఎవడో లవ్ ఫుడ్ అని తిట్టాడండి, అది పెద్ద ప్రోగ్రామ్. పవన్ కళ్యాణ్ తిట్టడానికి 9 నెలలు పనిచేస్తాం మరి, అలాంటప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది? కాకినాడ ఎస్సీజెడ్ మీద ప్రోగ్రామ్ ఎందుకు చేయరు మీరు? అవి చేయరు. కేవీ రావు గారి మీద ఎందుకు మీరు చేయరు ప్రోగ్రామ్స్? అవి చేయరు మీరు. ఈరోజున పొద్దున చదువుతా ఉన్నాను, వాళ్ళు కూర్చోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పాలిటీ పట్టుకొచ్చారు. భూసేకరణ చట్టం అవసరం లేదు, అవి ఇష్టం వచ్చినంత భూమి లాక్కుంటామని చెప్పి దాని మీద ప్రోగ్రామ్ చేయరు ఎవరు? పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడానికే మీ ప్రోగ్రాంలు పెట్టండి. ఇంత తొడుతు ఇంత తిడుతుంటే నేను దాన్ని చాలా నిబద్ధతో మాట్లాడాలి, వ్యక్తుల్ని మాట్లాడాలి. నాకు విసుగుంది వీటన్నిటి మీద. మనమేంటి ప్రతిసారి భయపడటమేంటి? వాడికి భయపడి, ఈడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి ఎక్కడ భయపడి చేస్తాం? ఎంతకాలం భయపడతాం? భయపడితే మార్పు తీసుకొస్తామా? అందుకు విసిగిపోయాం. భయాలు లేవు, సత్యం మాట్లాడదాం. సత్యమేవో జయతే. పవన్ కళ్యాణ్ ఎవడో లవ్ ఫుడ్ అని తిట్టాడండి, అది పెద్ద ప్రోగ్రామ్. అది పవన్ కళ్యాణ్ తిట్టడానికి 9 నెలలు పనిచేస్తాం మరి, అలాంటప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది? కాకినాడ ఎస్సీజెడ్ మీద ప్రోగ్రామ్ ఎందుకు చేయరు మీరు? అవి చేయరు. కేవీ రావు గారి మీద ఎందుకు మీరు చేయరు ప్రోగ్రామ్స్? అవి చేయరు మీరు. ఈరోజున పొద్దున చదువుతా ఉన్నాను, వాళ్ళు కూర్చోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పాలిటీ పట్టుకొచ్చారు. భూసేకరణ చట్టం అవసరం లేదు, అవి ఇష్టం వచ్చినంత భూమి లాక్కుంటామని చెప్పి దాని మీద ప్రోగ్రామ్ చేయరు ఎవరు? పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడానికే మీ ప్రోగ్రాంలు పెట్టండి. ఇంత తొడుతు ఇంత తిడుతుంటే నేను దాన్ని చాలా నిబద్ధతో మాట్లాడాలి, వ్యక్తుల్ని మాట్లాడాలి. నాకు విసుగుంది వీటన్నిటి మీద. మనమేంటి ప్రతిసారి భయపడటమేంటి? వాడికి భయపడి, ఈడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి ఎక్కడ భయపడి చేస్తాం? ఎంతకాలం భయపడతాం? భయపడితే మార్పు తీసుకొస్తామా? అందుకు విసిగిపోయాం. భయాలు లేవు, సత్యం మాట్లాడదాం. సత్యమేవో జయతే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.